చెప్పులు అరిగేలా తిరిగిన రాణి రేషన్ కార్డు తాంబర్లం జోలూరు పహాడ్ మండలంలో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలోని బహుజన పార్టీ మండలాధ్యక్షులు తాంబర్ల నరసింహారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విడిపోయిందే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ప్రజల కనీస అవసరమైనటువంటి రేషన్ కార్డు సమస్య అందరిని ద్రాక్షలాగే మిగిలిందని ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతూ వాటన్నిటికీ రేషన్ కార్డును ఆధార్ కార్డును తప్పనిసరిగా చేసింది రేషన్ కార్డు మంజూరు చేయడం మరిచిందని 2014 నుండి దాదాపు 7 సంవత్సరాలుగా నిరుపేద ప్రజల పాలిట కొరకరాని కొయ్యగా మారిందని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలను ఆడబిడ్డలు పుట్టింటికి బరువు కాకూడదని ప్రవేశపెట్టారు కానీ అదే ఆడబిడ్డ వేరే ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడ వారికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేని పరిస్థితి నెలకొలిందని ఈ రేషన్ కార్డు సమస్య ఎవరి దగ్గర వెళ్ళినా తీరని సమస్యగా మారిందని మీ సేవ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఫలితం మాత్రం శూన్యమని నిత్యావసర వస్తువులు లేక ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు పనులు లేక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.